ಪಕ್ಷದಲ್ಲಿ ಅಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತನಾರ ಜಾಗಾಲ ಕುವೆನು ದೀಯನಿ ದೇಶ ಭಕ್ತುಲಾರ ಪದಲಿ ರಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತನಾರ ಜಾಗಾಲ ಕುವೆನು ದೀಯನಿ ದೇಶ ಭಕ್ತುಲಾರ ನಂದಮೂರಿ ಆಶಯ ರಥ ಸಾರಥ್ಯಂ ಮೀರೇ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧ್ರಕ್ಕೂ ನಿರ್ಮಾತನು ಮೀರೇ ಕದಲಿ ರಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತನಾರ ಜಾಗಾಲಕ್ಕೂ ವಿನುದೀಯನಿ ದೇಶ ಭಕ್ತನಾರ ముఖ్యంగా ఇక్కడ ప్రజల నుంచి కూడా నేను చాలా విన్నాను అర్థం చేసుకోగలిగినాను నా ప్రకారం అమ్మా ఇవన్నీ పెద్ద సమస్యలు కాదమ్మా యాక్చువల్గా చెప్పాలంటే మీరు చెప్పే కాల్వ క్లీనింగ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు ఎందుకంటానంటే ఇది ఒక రైట్ నాయకత్వం సరైన నాయకత్వం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది అంటే ఇవన్నీ ఇమ్మీడియట్గా తీర్చగలుగుతారమ్మా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ లోపం ఉంది అందరూ చెప్తా ఉన్నారు నాలుగున్నరేండ్ల నుంచి నాలుగున్నరేండ్ల నుంచి యాక్చువల్గా చెప్పాలంటే తొమ్మిదిన్నరేండ్ల నుంచి లోటు చాలా ఉంది ఇక్కడ నాలుగున్నరేండ్ల కాదమ్మా మా ఫాదర్ ఓడిపోయిన తర్వాత తొమ్మిదిన్నరేండ్ల నుంచి మీరు కొద్దిగా చూస్తే రివైండ్ చేసుకొని ప్లే చేసుకుంటే సమస్యలు ఎట్లుండేది ఏ రకంగా పెరిగిపోయింది సమస్యలు అనేది మీకే అర్థమవుతుంది యాక్చువల్గా రోడ్లు కాల్వ క్లీనింగ్ అనేది ఈ కాలంలో ఇప్పుడు చాలా మినిమం థింగ్ ఈ క్లీనింగ్ కానీ లైట్లు స్ట్రీట్ లైట్లు కానీ రోడ్లు కానీ లేకపోతే రోడ్ పక్కన చెట్లు బీభత్సంగా ఉన్నాయి దాని నుంచి పాములు వస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా మీరు కొద్దిగా కూర్చొని ఆలోచిస్తే ఇవేమైనా పెద్ద సమస్యలా అమ్మా మీరు చెప్పండి అమ్మా కొద్దిగా కరెక్ట్ నాయకత్వం ఉండి సరైన లీడర్షిప్ ఉండి ఫాలోఅప్ చేసుకుంటే ఇమ్మీడియట్గా తీర్చగలుగుతారమ్మా నా ప్రకారం అదే మా ఫాదరు మంచి లీడర్షిప్ ఇచ్చారు అందుకనే మీరందరూ కూడా ఎప్పుడు చూసినా టీజీ వెంకటేష్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండే ఆయన గవర్నెన్స్ బాగుండే ఆయన ఉన్నప్పుడు ఈ ఇట్లాంటి సమస్యలు చాలా ఇమ్మీడియట్గా తీర్చేవారు అని చెప్పి మీరే చెప్పేవారు సో మీరు ఫ్యూచర్ అన్న ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అమ్మా కొత్త వ్యక్తిని తెచ్చి మాయాబజార్ చేసేస్తాము అని చెప్పి మీకు మరి మాయాబజార్ మాటలు మాట్లాడతారు సో నేను చెప్పేది ఏమంటే కొద్దిగా ఆలోచించండి తొమ్మిదిన్నరేండ్లయింది చూసినారు నాయకుల్ని ఎట్లా వాళ్ళు ఏం చేసినారు ఉండే గవర్నమెంట్ ఏ రకంగా చేశారు టీజీ కుటుంబం దూరమై తొమ్మిదిన్నరేండ్లయిందమ్మా మా ఫాదర్ 2014లో లాస్ట్ 2014లో నాయన నుంచున్నారు అప్పుడు ఓడిపోయినారు నేను 2019లో నేను నుంచున్నాను నన్ను ఓడగొట్టేశారు నేను అనేది అందుకనే రేపు ఫ్యూచర్లో ఎలక్షన్స్ వచ్చేప్పుడు అవకాశం ఇవ్వండి చూడండి నా పాలన ఎందుకంటే నేను డబ్బు కోసం వస్తానే మా పేరు సంపాదించాలా మంచిగా చేయాలా మా నాయన లెక్క మంచి అభివృద్ధి ఇవ్వాలా అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వచ్చిన అది మీరు గుర్తుపెట్టాలా గుర్తించాలా అది మీరు చాలామంది మర్చిపోతారు వాళ్ళు ఏదో కథలు కహానీలు చెప్తే దానివల్ల ట్రాప్లో పడిపోతారు ఏం జరుగుతుంది వాస్తవం తెలుసుకోండి మనం మంచిగా పుట్టినప్పుడు దేవుడు మనకు అందరికీ ఆలోచన శక్తి ఇచ్చింటాడమ్మా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది కొద్దిగా 2 నిమిషాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పొరపాటు చేస్తే 5 ఏళ్ళు మీ జీవితము చాలా ప్రాబ్లంలో పడుతుంది ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఒక గుడి కట్టుకునేకి మాట ఇచ్చి గుడికి కూడా చేయలేని వాళ్ళు ఇంకా మనం ఏం చెప్పగలుగుతామమ్మా అంటే జనరల్గా మనం గుడికి ఏదన్నా మామూలుగా దేవుణ్ణి ఏమన్నా అంటే దానికి హామీ ఇచ్చినామంటే భయపడతాం దానికి మాట తప్పరాదు ఖచ్చితంగా చేయాలా ఎందుకంటే దేవుని విషయంలోని అట్లాంటి విషయాల్లో కూడా చెప్పి మాట తప్పినారంటే ఇంకా మీరే ఆలోచించండి రేపు వచ్చి ఇంకా ఏమేమో మాట్లాడతారు ఈరోజు నేను చెప్తున్నానమ్మా ఆ కమిటీ మెంబర్స్తో మాట్లాడి నేను ఏదో గెలిచిన తర్వాత చేస్తానని చెప్తా స్టార్ట్ చేస్తా ఇప్పటి నుంచే దానికి సంబంధించింది నా తరఫున కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఏం చేయాలో స్టార్ట్ చేసి సపోర్ట్ సిస్టమ్ మా టీజీవీ గ్రూప్ నుంచి చేస్తానమ్మా ఈ రోజు కూడా కల్లూరు అమ్మవారికి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చినామమ్మా మా టీజీవీ గ్రూప్ తరఫున అంటే మేము ఇచ్చేవాళ్ళం తీసుకునే వాళ్ళం కాదమ్మా ప్రజల సొమ్ము కొట్టేవాళ్ళం కాదు మేము మీరు అది అర్థం చేసుకోండి
మీరు అర్థం చేసుకొని రేపు గెలిపించండి చెయ్యండి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి నేను పని చేయలేదు 29 లో ఓటు వేయొద్దండి సింపుల్ కదా ఎందుకంటే మీ దగ్గర ఉండే ఆయుధం ఏమి ఓటు ఆ ఓటుని మీరు ఒక 500 కో 1000 కో 1500 కో ఇంకా దేనికో అమ్ముకోవద్దండి 5 ఏళ్ళ పాలన మంచి పాలన ఇచ్చే నాయకుని నేను అది టీజి వెంకటేష్ గారి కొడుకుని టీజి వెంకటేష్ గారికి పేరు మంచి పేరు తెస్తా గానీ చెడు పేరు తెస్తానమ్మా ఆలోచిచండి ఇకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఒక మానిఫెస్టో ఇచ్చారు సూపర్ 6 పథకాలని ఇన్నారా ఇన్నారా ఇన్లేదా అమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తుందమ్మా సంవత్సరానికి మా తెలుగుదేశం పార్టీ వచ్చి చంద్రబాబు గారి సీఎం ఇక నేను ఎమ్మెల్యే అయితే 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇంటికి ఫ్రీ వస్తుంది సో ఇంకా మీ గ్యాస్ ఖర్చు ఉండదు ఎందుకంటే నాకు తెలిసి అన్న ఆవరేజ్ 3 సిలిండర్ల కన్నా ఎక్కువ కాదని ఇన్నా ఒక ఒక మిడ్ సైజ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కరెక్టేనా అమ్మా కరెక్టే కదా అలాగే 15000 పిల్లలు ఎంత మంది చదువుతే మీ మీ కింద పిల్లలు చదివే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి సంవత్సరానికి 15000 ఇస్తారు మన తెలుగుదేశం గవర్నమెంట్ లో చదువుకో ఇంకోటి ఆయన డిసైడ్ చేయడం జరిగింది అన్నమాట బస్సు ఫ్రీ అమ్మా అంటే మహిళలకి డిస్ట్రిక్ట్ లో తిరిగేదానికి ఏపీఎస్సి ఆర్టీసీ బస్సు ఉంది కదమ్మా ఫ్రీగా తిరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది కాక ఒకాల పిల్లలు చదివి జాబ్ రాలే నెలకి 3000 వస్తుందమ్మా మన గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఆయన కమిట్మెంట్ ఇచ్చి భవిష్యత్ గ్యారెంటీ ఒక సర్టిఫికెట్ ఇచ్చారమ్మా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని అది రిజిస్టర్ చేసుకుంటే ఆన్లైన్ లో రేపు పొద్దున వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వస్తే తొందరగా పథకాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే జోరాపురం నుంచి ఇక్కడికి వచ్చే రోడ్డు బాగాలేదన్నారు కదా ఆ రోడ్డు కూడా నేను రెడీ చేస్తానమ్మా ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా అది నేను చేపిస్తాను అదేం పెద్ద సబ్జెక్ట్ కాదు ఇంకోటి ఆ చెట్లు కూడా బీభత్సంగా పెరిగినాయన్నారు ఆ చెట్లది ఏమన్నా అడిగి చూస్తా లేదంటే మేమే జేసీబీనో ఏదన్నా పెట్టించి క్లియర్ చేపిస్తాం మా తరఫు నుంచే ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్ కాదు కాబట్టి అది కూడా నేను వర్కౌట్ చేస్తా తర్వాత కొన్ని కోర్టులో ఉన్నాయన్నారు ప్రాబ్లమ్స్ ఆ ఇల్లది ఏమో సమస్య అది కూడా ఖచ్చితంగా రేపు నేను మన గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసి ఏ రకంగా దానికి సొల్యూషన్ ఇవ్వాలో ఆ సొల్యూషన్ ఇస్తా టెంపుల్ది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాను ఇంకోటి వైద్యంకి ఇక్కడ దగ్గరలో ఏం లేదన్న ఇది కూడా ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని వర్కౌట్ చేసి నేను రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీరుస్తా కమ్యూనిటీ హాల్ సచివాలయాలు అంతా కూడా రెంట్ కన్నా తీపిచ్చేస్తా మన గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళని ఏ రకంగా కమ్యూనిటీ హాల్స్ మొదలు ఎట్లుందో అట్లే నేను గ్యారంటీ ఆచరిస్తా ఎలక్షన్ల ముందు మనల్ని కమ్యూనల్ చేస్తారు అంటే ఏమన్నా కమ్యూనల్ పని చేసినామా అంటే ఏం ఎవరినో కలిసినాము వాళ్ళని బీజేపీ నేతను కలిసినాము ఆ పెద్ద వ్యక్తిని కలిసినాము అది కమ్యూనల్ అంట అది కమ్యూనల్ అమ్మా మీ ప్రకారం చెప్పమ్మా మీరు ముస్లింలే కదా ఎవరన్నా మనిషిని కలిస్తే తప్ప ఇప్పుడు నరేంద్ర మోదీని నేను కలిస్తే తప్ప తప్పు కాదు కదా అట్లాంటి సబ్జెక్టులు తీసుకొని మమ్మల్ని కమ్యూనల్ చేసేసి మీ మీ ఖురాన్లో రాశారా ముస్లింస్కే చేయాలా అనేది ఉందా లేకపోతే మంచి చేసే వాళ్ళకి చేయాలని ఉందా మంచి చేయాలనే వాళ్ళకే కదా చెప్పింది బైబిల్లో కూడా అట్లే కదా రాసింది సో మీరు అవన్నీ పాటించండి రియాలిటీ తెలుసుకొని డెసిషన్స్ తీసుకోవాలనే రిక్వెస్ట్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.